in the district, if you can select land and give us estimate, we'll sanction. During last visit, sir, you have sanctioned 5 crore for the Kurnool district. So I request Kurnool collector to kindly immediately send land details and estimate for 5 crore. And create awareness among, because we don't have a district staff, so whenever any meeting of SC Corporation, BC Corporation and other things are happening, Janma Bhumi program, apadu ekwa publicity is there, they can apply online, sir. These are the few things, sir. Collector's key, meer kuda coordinate cheskunte, jillalo unde oka officer kuda responsibility petti, they can coordinate further. Integration gani, coordination gani. Yeah, welfare department of department too. BC gani, ingor gani. Evarate staff baagunte, vaallu flexibility pettukoni, they will do uniformly. Yeah. From BC. KDLiki iste. Edi? Kaati icche koncham workout cheskunte, ippudu endante main ga meeru gurtu pettukovalasindi. ఇక్కడ ఇది కాకుండా ఇంకా రెండు ఉన్నాయి. వైశ్యాస్ ది కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి ఇమ్మీడియట్ గా, బడ్జెట్ లో పెట్టాం, ఇమ్మీడియట్ గా ఎస్టాబ్లిష్ చేయాలి మీరు. అది ఎవరికి ఇచ్చారు? అది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉంది. ఇమ్మీడియట్ గా ఎస్టాబ్లిష్ సిమిలర్ లైన్స్ బ్రాహ్మణ్ కార్పొరేషన్ వచ్చిన మరి చేయండి. ఇంకొక పక్కన అగ్ర మోస్ట్ బ్యాక్ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒకటి అది వేసాం, అది కాదని అడిగేది ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొక ప్లేస్ సార్, వైశ్యాస్ కి ఇయర్ బడ్జెట్ లో 30 crores ఎలకేట్ అయింది సార్. ఈ 30 crores లో కూడాను ఒక 10 crores సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కోసం ప్రపోజ్ చేస్తున్నాం సార్. డ్రాఫ్ట్ జీవో ఇష్యూ చేస్తాం సార్ త్వరలో, అందుకని నేను చెప్పలేదు. కలెక్టర్స్ అందరికీ కూడాను పూర్ వైశ్యాస్ ఉంటే వాళ్ళకి ఎకనామిక్ క్రైటీరియా ఆన్ పార్ విత్ బీసీస్ పెట్టి చేద్దామని చెప్పేసి ప్రపోజ్ చేస్తున్నాం సార్. ఆఫ్టర్ ఇట్ గెట్స్ అప్రూవల్ ఐ కమ్యూనికేట్ టు ఆల్ ద కలెక్టర్స్. తర్వాత ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అన్నిటికీ కూడా ఒక కార్పొరేషన్ కి కార్పొరేషన్ ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం సార్. రైట్ నౌ ఇట్ ఈస్ విత్ ఫైనాన్స్ ఫర్ అబ్జర్వేషన్ సార్. అది అయిపోయిన తర్వాత తమ దగ్గరికి వచ్చినాక విల్ ఫ్లోట్ దట్ వన్ ఆల్సో సార్. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి ఆల్రెడీ మనం ఒక కార్పొరేషన్ పెట్టాం సార్, అది మన బీసీ డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నాం సార్. లాస్ట్ ఇయర్ వాళ్ళకి మనము 60 crores ఇచ్చాం సార్, ఇయర్ 100 crores ఇచ్చింది సార్ గవర్నమెంట్. ఈ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లో 32 కమ్యూనిటీస్ ఉన్నాయి సార్. బెగ్గర్లు వాళ్ళ యాచకృతిలోనే ఎక్కువ ఉన్నారు సార్, చాలా మంది గంగిరెద్దుల ఇలాంటి వాళ్ళు, కాటికాపుల మొండిబండ ఇలాంటి కమ్యూనిటీ వాళ్ళంతా ఉన్నారు సార్. ఈ ఇయర్ వాళ్ళకి ఏంటంటే సార్, నాబార్డుతో సారీ ఎన్బిసి ఎఫ్డిసితో టైప్ చేసి లోన్ వాళ్ళకి ఇస్తున్నాం సార్ మనమే. ఈసారి 100 crores గవర్నమెంట్ రిలీజ్ చేసింది సార్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి, అది కూడా మేము విల్ అచీవ్ ద టార్గెట్ సార్. ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది సార్, ఎండి కూడా ఉన్నారు సార్ దానికి. ఎక్స్క్యూజ్ సార్, జవహర్ సార్ సార్, ఈరోజు ఈబీసీ సంబంధించి సార్ మరి మండలానికి 4, 5 వచ్చినాయి సార్, దానివల్ల కొత్త సమస్యలు వస్తా ఉన్నాయి సార్. ఎందుకంటే ఎక్కువ మంది కనీసం ఊరికి 2 ఇవ్వలేని పరిస్థితుల్లో వచ్చాం సార్. ఒక మండలానికి వచ్చి 4, 5 వచ్చాయి సార్. దాన్ని కొంచెం నెంబర్ పెంచితే అందరికి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉండదు సార్. సార్ ఈబీసీకి మొన్న 2017-18 లో మనకి 363 crores వచ్చింది సార్. ఈ 363 crores ఆల్ ఓవర్ ది 13 డిస్ట్రిక్ట్స్ బేసింగ్ ఆన్ ది పాపులేషన్ మేము ఇచ్చినాం సార్. ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్టు అంటే గ్రామాల వరకు వెళ్ళేసరికి కొంచెం 10 units 15 units అలా వస్తున్నాయి సార్. సార్ లాస్ట్ ఇయర్ ఆన్ అన్ యావరేజ్ 10 units వచ్చినాయి సార్ ఈబీసీలో సార్. అయితే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ది సార్, ఎక్కువ యూనిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఈసారి అంటే ఏమైందంటే సార్, ఈబీసీలో ఇంతకుముందు బ్రాహ్మిన్స్ వైశ్యాస్ అందరూ ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మిణ్ది సెపరేట్ అయిపోయింది, వైశ్యాస్ సెపరేట్ అయిపోయింది, మిగిలిన కమ్యూనిటీస్కి మనం ఈబీసీ ఇది ఉంది సార్. మోస్ట్లీ ఎక్కువ మంది బీసీలోను కాపులోను కవర్ అయిపోతూ ఉన్నారు సార్.
Excuse me, sir. 16 ఊర్లకి ఒక 5 వచ్చనే సార్ ఒక్కొక్క మండలానికి 16 విలేజెస్ కి 5 వచ్చనే సార్ ఈబీసీ దాంతో కనీసం ఊరు కోట కూడా ఇవ్వలేకపోయాం సార్ ఈసారి ఎక్కువ టార్గెట్ పెడతాం సార్ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ తీసుకుని వర్కౌట్ చేసి మాట్లాడదాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది కొంచెం బ్యాలెన్స్ రేషనలైజేషన్ కావాలి ఇవన్నీ కూడా చంద్రన్న బీమా కూడా ఒకసారి పెట్టేసి చెప్పండి ఇది అయిపోతానే గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చంద్రన్న బీమా పథకం వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ సార్ వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ది స్కీమ్ విత్ 3 సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ సార్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 అక్టోబర్ 2017 అండ్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎండ్ ఆన్ 31st May వీ హ్యావ్ రిసీవ్డ్ అబౌట్ 60,664 క్లెయిమ్స్ and 57,000 of them have been uploaded sir and 49,437 claims have been settled which is about 88% sir of these majority of them are natural death claims sir 46,500 of them where we have disbursed about 600 crores and another 3500 crores 3500 accident death claims have been there sir where we have disbursed about 100 crores sir totally about 700 crores has been disbursed till date as a part of this scheme we give scholarships to the children of the diseased families to all children up to 1200 rupees per child for children studying from 9th class to 12th class including ITIs and there are about 20 lakh students database sir which has been uploaded into the national portal where government of India will be releasing 240 crores of scholarship sir the totally it is expected to benefit about 1050 crores of benefit will be disbursed to the people over a 8-month period sir if you look at the district wise data sir more or less the performance has been consistently there in all the districts though it is ranging from 83% to 91% in the case of natural deaths and in the case of accidental deaths it is about 72% to 82% in that range the claims have been settled the performance slightly in the accidental death cases is slightly lower as many certificates and other things are required and the New India Assurance Company also is taking a little more time as compared to the natural death cases where LIC is involved next so scholarship data sir as I mentioned to you about 20 lakh students data has been uploaded into the national portal sir and the total number of people who are covered under this chandrana bima scheme is about 2.47 crore people sir this based on the praja sadhikarika survey which we had conducted earlier and still there are about 4.57 lakh people sir whose data has been captured in the survey but their biometrics has not been taken as a result technically they are not figuring sir this is an area where we need to complete that work and similarly we got it done through the staff of the SERP the survey work also we cross checked and found that they are there about 2.93 lakh cases which need to be taken into account for the purpose of the scheme sir then sir what is that we expect from the collectors one the most important thing is we need to update the database lot of new people who have completed 18 years of age will come into the scheme this year and people who have crossed 70 years their names have to be deleted this is one major work sir which needs to be undertaken immediately because the new scheme will start from 1st of June the second thing sir regarding scholarships we got a one time relief from the government of India for this uploading of the database sir that facility may not be available this coming year so we need to enter student wise data we need to pursue with GOI sir to get that relief again otherwise we'll have to do the whole exercise that is a slightly difficult task sir that is an issue on which we have to be a little alert for the scholarships purpose sir these are the two things and the third thing sir every student to get update andar the prati individual student portal lo velli cheyalsi untundi sir
అది కొంచెం కష్టం అవుతుందని లాస్ట్ టైం మనం అడిగి మొత్తం బల్క్ గా అప్లోడ్ చేయగలిగాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వన్ టైం వీ గాట్ ఎ రిలీఫ్ మళ్ళా ఈ సంవత్సరం మళ్ళా ఇవ్వాల్సి వస్తే మళ్ళా అది దే మే ఆర్ మే నాట్ అగ్రీ అందుకోసం అది ఒకవేళ పర్మిషన్ రాకపోతే మనం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నాను సార్ ఇప్పుడు ఏదైతే ఇవన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో మనం చూస్తే ట్రైబల్ వెల్ఫేర్ లో సర్ప్ కు 2 మినిట్స్ ఇస్తే సర్ప్ కూడా దీంట్లో చెప్పి వెల్ఫేర్ లో మీరు కూడా నమస్తే సార్ ఈ ఇంపార్టెంట్ ఇష్యూ తమ ఆదేశాల మేరకు ఈ సాధికార మిత్రుని 4.74 లక్షల 75,000 మందిని మెప్మా సర్ప్ కలిపి పొజిషన్ చేయడం జరిగింది సార్ మొన్న చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ తీసుకున్నారు సార్ హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దీస్ పీపుల్ టు ఎయిమ్ అట్ ద బిహేవియర్ చేంజ్ అనేది రాబోయే రోజుల్లో ఇది ఒక మేజర్ యాక్టివిటీ కింద జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఆన్ చేయవలసినటువంటి సపోర్ట్ కావాల్సి ఉంటుంది సార్ బట్ అట్ ద సేమ్ టైం వీరికి మనము ఓన్లీ ఆనరోరియం కూడా ఇవ్వకోకుండా వాలంటరీ బేసిస్ మీద తీసుకున్నాం కాబట్టి అన్ని రకాలైనటువంటి పనులు వీళ్ళకి చెప్తే కనుక ఉన్నటువంటి వాళ్ళు డిస్కరేజ్ అయిపోయి మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు డిస్క్రిషన్ ఉపయోగించి క్యాంపెయిన్ మోడ్లో ఏదన్నా మెసేజెస్ ని పంపించాలన్నప్పుడు మాత్రమే వీళ్ళని యూజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ నెక్స్ట్ సరే పెన్షన్స్ లో తమరు చెప్పినట్టుగా ఈ పీడీఓ అథెంటికేషన్ బాగా తగ్గింది సార్ బట్ అట్ ది సేమ్ టైం పెన్షనర్ ఫోటోలను కూడా మేము క్యాప్చర్ చేస్తున్నాం సార్ ఇంకొకటి జిల్లా కలెక్టర్లను కోరేది ఏంటంటే కొన్ని చోట్ల ఇంకా పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ప్రతి పంచాయతీకి ఒకళ్ళు ఉండకపోవటం వలన అది డిలే అవుతుందండి అలాగే ఏ గ్రామంలో ఏ రోజున మొదట 6 రోజులు 7 రోజుల్లో ఏ గ్రామంలో ఏ రోజున పెడతారనేది ఒక టైం ఫిక్స్ చేసుకుంటే కనుక పెన్షనర్స్ 1-2 సార్లు తిరిగి ఇబ్బంది పడుకోకుండా ఉంటుందండి ఫోన్ డేటాబేస్ ని కూడా అప్డేట్ చేస్తున్నాం సార్ ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కి తమరు పాలసీ డిక్లేర్ చేశారు కానీ ఇప్పటి వరకు ఓన్లీ 500 సర్టిఫికెట్స్ మాత్రమే వచ్చాయండి జిల్లా కలెక్టర్లు కోరేది ఏంటంటే మంత్ లో ప్రతి రోజున కూడా జిల్లా ఆసుపత్రిలో ఒక డేట్ని ఫిక్స్ చేస్తే కనుక ఆ రోజున మా ఖర్చుతో మొబిలైజ్ చేస్తాము అప్పుడు వాళ్ళకి మనం సర్టిఫికెట్ ఇవ్వగలిగితే కనుక వాళ్ళలో కొద్దిగా సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది సార్ లేదంటే ఇప్పుడు తిరగవలసి వస్తుంది అక్కడ డాక్టర్లు లేరని బోర్డు కాన్స్టిట్యూట్ చేయలేదని కొద్దిగా ఇబ్బంది ఉంది సో డిస్ట్రిక్ట్ లో ఒక స్పెసిఫిక్ డేట్ ని కనుక ఇజ్రాస్ కెన్ అప్రోచ్ ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టు గెట్ ద సర్టిఫికెట్ అనేది కనుక డిక్లేర్ చేయగలిగితే దట్ విల్ బి హెల్ప్ఫుల్ సార్ సార్ బీమాలో సార్ ఆల్రెడీ చెప్పారు సార్ ఇందులో ముఖ్యంగా అనంతపూర్ లో కేసు రిపోర్ట్ అయింది సార్ కర్నూలులో కేసు 2 ఫేక్ క్లెయిమ్స్ వచ్చాయి కలెక్టర్ గారు వెంటనే ఇది కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని కూడా లాంచ్ చేశారు సార్ ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇమీడియట్ యాక్షన్ ఓన్లీ 2 లాస్ట్ 1.5 ఇయర్లో ఈ 2 కేసులను ఫేక్ కేసులని మనం రిజిస్టర్ చేసామని వెంటనే సివియర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది బట్ ఒకటి ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఈ యాక్సిడెంటల్ డెత్ కేసులో చాలా బాగా ఎక్కువగా డిలే అవుతుంది సార్ అక్కడ ఒకటి సపోర్ట్ కావాలి సార్ ఇది స్టేట్ లెవెల్లో టేకప్ తమరి దగ్గర దృష్టిలో పెడదామని ఆర్ఎఫ్ఎస్ఎల్కి తమరు ఇక్కడ ల్యాబ్ కూడా పెట్టమన్నారు కానీ అది ఇంతవరకు ఏమి కార్యరూపం దాల్చలేదు రిపోర్ట్స్ రావట్లేదు సార్ ఇంకోటి జిల్లాల్లో ఎవ్రీ 5th-20th గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా ఈ ప్రొసీడింగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక కొద్దిగా ప్రాపగాండా ఎక్కువ వస్తుందని చెప్పని దాన్ని కూడా చేస్తున్నాం దాన్ని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి రివ్యూ చేయమని చెప్పి కోరుతున్నాం సార్ నెక్స్ట్ సార్ ఈ పెళ్లి కానుకలో ఒకటి ఇప్పటికి ఇందాక సార్ చెప్పినట్టుగా సుమారు 8,500 వరకు పేర్లు ఉన్నాయి ఈ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడానికి పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఎంఏయుడిలో కనుక ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు సార్ అది కన్సర్న్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాం సార్ రావత్ సార్ ద్వారా ఇది చేస్తే కనుక డబ్బులు ఇవ్వడానికి ఎర్లీ డేట్ లో గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుందండి సార్ దట్స్ హ్యాపెనింగ్ సార్ ఐఎమ్ ట్రాకింగ్ ఇట్ అది టెక్నికల్ ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ హ్యాపెన్ సార్ సార్ ఇంటిగ్రేషన్ విత్ పిఆర్ అండ్ ఎంఏడి సార్ ఫర్ ఇష్యూ మ్యారేజ్ సర్టిఫికేట్ సార్ అది ఇట్ ఇస్ జస్ట్ ఇట్ విల్ గెట్ డన్ సార్ అది ఆ సర్టిఫికెట్ పీడిఎఫ్ఎల్ అయిపోతుందన్నమాట సార్ ఈ బ్యాంక్ లింకేజ్ లో కూడా ఒకటి కొన్ని బ్యాంకుల్లో రెగ్యులర్ గా వచ్చేటటువంటి మహిళా గ్రూపుల్లో బాగా ఉన్నటువంటి డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినప్పటికీ బ్రాంచీల్లో వాళ్ళకు ఉన్నటువంటి పొదుపుని విత్డ్రా చేసుకుని ఇవ్వట్లేదు అనేది ఒకటి సార్ వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్లు మీట్ అవడానికి ఇన్సూరెన్స్ పాలసీలు కాకపోతే ఇంకోటి ఏదో
మ్యూచువల్ ఫండ్లు వాళ్ళకి అర్థం కాని అన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. స్టేట్ మన గవర్నమెంట్ లో మనం స్టేట్ గవర్నమెంట్ లో మన స్టేట్ లో మనము చంద్రన్న బీమా పెట్టిన తర్వాత వేరే ఇన్సూరెన్స్ పాలసీ కట్టవలసిన అవసరం ఎవరికి లేదండి. కానీ అయినప్పటికీ కూడా కొన్ని బ్రాంచ్లో బలవంతంగా అంటగడుతున్నారు. దాన్ని ఎక్కడికక్కడ మేము ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వైడ్ స్ప్రెడ్ గా దీన్ని ఇక్కడ ఎల్డిఎంల ద్వారా బ్యాంకర్స్ మీటింగ్ లో ఇన్సిస్ట్ చేస్తే కనుక వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎక్కువగా పెరుగుతుంది సార్. అలాగే పెన్షన్ స్కీమ్ సార్ జిల్లాలో కలెక్టర్స్ హ్యాస్ టు అసర్ట్ అయిన్ పిచ్చపిచ్చగా అడిగితే మాత్రం గట్టిగా మీరు అసర్ట్ అయిన్ చేయాలి. అదే మరి ఇక్కడ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో కూడా ఎస్ఎల్బిసిలో కూడా మనం టేకప్ చేయాలి. మీరు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్పెసిఫిక్ గా కూడా తీసుకురావాలి. వన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ మోర్ ఆర్ లెస్ స్టెబిలైజ్ అయింది. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని డైనమిజం తీసుకెళ్లాలి మీరు. ఇప్పుడు ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ మీరు చూస్తే ఇప్పుడు మీరు 4-5 విషయాలు చెప్పారు, మీరు కంప్లీట్ చేసి నేను చెప్తాను. ఎందుకంటే బీమాలో 98% మనం చేయగలుగుతున్నాం. అదే మరి వేరియస్ ప్రోగ్రామ్స్ టేక్ ఆఫ్ చాలా బాగా అవుతున్నాయి. అయినప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ అది. ఆ హ్యూమన్ రిసోర్స్ వచ్చినప్పుడు ఎక్కడన్నా తప్పులు జరిగితే అదే సమయంలో కండెమ్ చేయాలి, కరెక్ట్ చేయాలి. అప్పుడే మీరు అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. బీ క్లియర్. మీ డిపార్ట్మెంట్ అది ఎప్పటికప్పుడు చెప్పండి. అవసరమైతే బ్యాంకర్స్ బిల్స్ ఇస్తాం. ఇక్కడే ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కానీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ కానీ ఎదురు కూర్చొని వర్కౌట్ చేస్తాం. కానప్పుడు మాకు చెప్పండి, విల్ టేక్ యాక్షన్. సార్ కుటుంబరావు సార్, కుటుంబరావు గారు, ఇది లాస్ట్ టైం కూడా ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఎస్ఎల్బిసిలో ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేయించారు సార్, ఎవరు ఫోర్స్డ్ ఇన్సూరెన్స్ పాలసీ సెల్లింగ్ చేయకూడదు, చేస్తే గనక కంప్లైంట్ తీసుకో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అని ఒక సర్క్యులర్ కూడా ఎస్ఎల్బిసి అందరికి ఇష్యూ చేసింది సార్. కాబట్టి స్పెసిఫిక్గా కంప్లైంట్స్ ఏయున్నా కూడా గ్యాదర్ చేసి మాకు ఇస్తే గనక డెఫినెట్లీ ఒక కొరడా కొడతాం సార్, డెఫినెట్లీ. దాంతో మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు ఫోర్స్డ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ చేయకుండా ఉంటారని సార్. బ్రాంచ్ వైజ్ డేటా తీసుకుంటాం సార్. సార్ నమస్తే సార్, ఈ చంద్రన్న పసుపు కుంకుమ డబ్బులు కూడా ఇవ్వట్లేదు సార్ బ్యాంకర్స్, అది బాగా ప్రాబ్లం. అది కూడా కొన్ని దిక్కల్లో పోలేదు అని వస్తా ఉంది. ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తెప్పియాలి. ఇవ్వట్లేదు సార్. ఒకటి కృష్ణమోహన్ గారు, మీరు ఇంతమంది ఉన్నారు, మీకు అందరే ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆర్టీజీ ఉంది, ఇమ్మీడియట్ గా తెప్పించుకొని ఎక్కడైతే చేరలేదో అవి చేరే పరిస్థితి తీసుకురావాలి. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇటీవల కొన్ని దగ్గర ఈ కంప్లైంట్స్ వచ్చాయి. మనం ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి వెళ్ళలేదన్న 2,000 రూపాయలు. యు గివ్ ఏ మినిమం టైం అండ్ గెట్ ఇట్ డన్. రైట్. ఆర్టీజీఎస్ తో బాబు గారితో డేటా షేర్ చేసాం సార్. ఇప్పుడు అందరినీ 88 లక్షల మందిని కూడా డబ్బులు వెళ్ళినాయి సార్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమైందంటే బ్యాంకుల్లో పొదుపు కింద ఉంచేసి ఇవ్వకుండా ఆపారు. దాన్ని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసామండి. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ కి ఫోన్ చేసి డేటా నుంచి అప్పుడు ఆర్టీజీఎస్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. 110 నుంచి ఒక 1 వీక్ లో అది సర్వే కంప్లీట్ అవుతుంది సార్. చూసుకోండి జాగ్రత్తగా, ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తే బెటర్. అలా ఇంకొకటి, ఈ వన్ స్టాప్ షాపులు ఇందాక రావత్ సార్ చెప్పారు సార్, ఈ గిరిజన ఏజెన్సీ ఏరియాల్లోనూ పర్టికులర్ ఏజెన్సీ చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాక్వర్డ్ మండల్స్లోనూ బ్యాంకింగ్ సర్వీసెస్ చాలా కష్టంగా ఉందండి. దీన్ని కొంచెం జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ ని సెన్సిటైజ్ చేస్తే, కొత్త బ్రాంచ్లు పెట్టడం లేదు, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కి దూరంగా ఉంటున్నాం కాబట్టి దీనికి మా దగ్గర ప్రాజెక్ట్ డబ్బులు ఉన్నాయని పరిశీలి చేస్తున్నాం సార్. ఇక్కడ కొద్దిగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సపోర్ట్ చేస్తే కనుక ఎల్డిఎంల దగ్గర మాకు ప్రోగ్రామ్ తొందరగా గ్రౌండ్ అవుతుంది సార్. లాస్ట్ సార్, కన్వర్జెన్స్ లో మంత్రి గారు, పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్పినట్టుగా 1 lakh acres ని టేకప్ చేస్తున్నాం సార్. దీంట్లో లాస్ట్ ఇయర్ మేము 70,000 acres చేసాము. కానీ ప్లాంట్ మెటీరియల్ లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా రావటం వలన ఎఫర్ట్ బాగా కష్టమైంది సార్. ఈసారి కొద్దిగా ప్లాంట్ మెటీరియల్ని టైఅప్ చేయడంలో ఇనీషియల్గానే కొంచెం టెండర్స్ అవి పిలిస్తే బాగుంటుంది అనేది రిక్వెస్ట్ సార్. అలాగే లేబర్ అలాట్మెంట్ డిడబ్ల్యూఎంఏకి డిఆర్డిఏకి మధ్యన కొంచెం టజిల్ వచ్చినప్పుడు ఇది మాకు బాగా లేట్ అవుతుంది సార్. అది అందుకోసం హార్టికల్చర్ కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వమని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం సార్. ఈ ఎఫ్పిఓస్ ని మేము ఒక 275,000 మంది ఫార్మర్స్ ని ఆల్రెడీ ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్. దీన్ని కూడా ఎక్కడైనా బ్యాంకర్స్ మీటింగ్ లో కానీ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సార్తో టచ్ లో ఉన్నాం సార్. ఈ ప్రిఫరెన్స్ కూడా ఇస్తా ఉన్నారు. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. నేను ఇప్పుడు కొత్తగా మీరు చెప్పినట్టుగా ఈ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారితో మాట్లాడిన తర్వాత మనం ఒక 5,000 మంది ప్రతి మండలంలోనూ 10 మందిని మా ఎస్ఎస్జి మహిళలను తీసుకుని అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సహకారంతో వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని పారా ప్రొఫెషనల్ కింద అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ కింద పెట్టి వాళ్ళ మండలంలో ఉన్నటువంటి
animal husbandry doctor gar parivekshanalo panchestaru sir valaku 12 nella paatu nelaku 3000 rupayalu awareness campaign chinna chinna primary health avenni chestaru deento paatu animal husbandry department varu vaaru chesetattu vaaru supply chesetattuanti inputs prabhutvam dwara ichetattuanti vaatiki valiki konda incentive nu kuda workout chesaru sir idi month lo launch chesi next month nunchi ground chestam sir ఇది ఈ మంత్ లోనే ట్రైనింగ్స్ అన్ని కూడా డేట్స్ అవి ఫిక్స్ చేసుకున్నాం సార్ దిస్ ఇస్ వన్ మేజర్ ప్రోగ్రామ్ వీఆర్ లాంచింగ్ దిస్ మంత్ సార్ 5,000 to 6,000 ఎస్ఎస్జి ఉమెన్ విల్ బి వర్కింగ్ ఆన్ ద లైఫ్ స్టాక్ యాక్టివిటీ సార్ థ్యాంక్ యూ ఇప్పుడు మెయిన్గా ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొంచెం నోడల్ ఏజెన్సీ కింద రావత్ గారు మీరు ఎందుకంటే కొన్ని యూనిఫామ్ ప్లాట్ఫామ్స్ తయారు చేశాం చేసిన తర్వాత మీరు ఈ డేటా కలెక్షన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఫీడ్బ్యాక్ కూడా మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ వెల్ఫేర్ మీద రావాలి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మనకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాం దీన్ని డెలివరీ మెకానిజం కూడా అదే మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు గిరి పుత్రిక కళ్యాణ పథకం 82% సాటిస్ఫాక్షన్ కృష్ణ 100% విజయనగరం 57% దర్ ఇస్ ఎ స్టీప్ డౌన్ అది కూడా పెళ్లి సమయానికి నగదు అందలేదని ఇవన్నీ పాత కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి అదే సమయంలో మైనారిటీ వెల్ఫేర్ దుల్హాన్ మ్యారేజ్ స్కీమ్ 91% కడప 64% నెల్లూరు 65% అదే సమయంలో గిరిపుత్రిక కళ్యాణ మండపం పదకొండు ముందు చెప్పాను దుల్హాన్ వచ్చింది ఇంకొక పక్క మెట్రిక్ స్కాలర్షిప్లు కానీ ఈ ప్రీ కానీ పోస్ట్ కానీ 50% సాటిస్ఫాక్షన్ ఉన్నాయి అంటే సంథింగ్ రాంగ్ సమ్వేర్ ఆర్ అడ్రస్ తప్పు ఉన్నాయా సార్ ఐ చెక్ ద డేటా సార్ ద సమ్ ప్రాబ్లమ్ విత్ డేటా సెలెక్షన్ ఆల్సో ఐమ్ సార్టింగ్ ఇట్ అవుట్ సార్ అంటే క్వరీ హాస్ గోన్ టు ఈబీసీ పర్సన్ హూ డజన్ గెట్ ఎంటీఎఫ్ హీ డజన్ గెట్ ఇట్ ఎట్ ఆల్ సార్ సో వీ విల్ సీ దట్ ద టార్గెటింగ్ ఇస్ బెటర్ అండ్ వీ గెట్ ప్రాపర్ రెస్పాన్సెస్ స్కాలర్షిప్స్ జన్మభూమి కింద వచ్చాయి కాబట్టి యూ సార్ట్ ఇట్ అవుట్ సార్ అండ్ నెక్స్ట్ ఇయర్ ద సైకిల్ విల్ ఆల్సో ఇంప్రూవ్ సార్ డెఫినెట్లీ నెక్స్ట్ ఇయర్ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఈవెన్ పాత ఇయర్స్ ఉంటే కూడా హౌ టు క్లియర్ ఇట్ చేసి ఏ విధంగా చేయాలని కూడా వర్కౌట్ చేయండి చేస్తాం సార్ ఇమామ్ మౌజముల పెన్షన్ 94% శ్రీకాకుళం 100% నెల్లూరు 84% అదే సమయంలో సర్ఫ్ కూడా పెన్షన్స్ 81% గుంటూరు 83% కర్నూలు 73% చంద్రన్న బీమా 97% 100% కర్నూలు 89% వెస్ట్ గోదావరి ఇవి ఓవరాల్గా చూసినప్పుడు దిస్ ఇస్ ది రియాక్షన్స్ యాజ్ ఆన్ నౌ ఇక్కడ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు పీడిఎస్ కానీ మీరు పీడిఎస్ కూడా ప్రజెంటేషన్ చేస్తారు అది కూడా చేస్తే వెల్ఫేర్లు అన్నింటిలో ఒకటి సార్ డిస్కస్ చేయగలుగుతారా మీరు పీడిఎస్ మీరు అది కూడా ప్రజెంటేషన్ చేస్తే ఒకటి సార్ అన్నీ అయినా డిస్కస్ చేసుకుంటే ఇంకా బెటరు సార్ సార్ జస్ట్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ సార్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ రేస్ చేశారు పర్టికులర్లీ అందులో 2623 ఎఫ్పీ షాప్స్ లో అనలాజిక్ ఈ పాస్ డివైసెస్ ఉండేవి సార్ దానివల్ల ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేవి ఇప్పుడు వి రీప్లేస్డ్ 100% సార్ అండ్ దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ సార్ నెక్స్ట్ సార్ ఇది న్యూ రేషన్ కార్డ్స్ వీ రిసీవ్డ్ అంటే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ 1,44,00,000 ఉన్నాయి సార్ వీ రిసీవ్డ్ అబౌట్ 19 lakh అగైన్ ఫర్ న్యూ రేషన్ కార్డ్స్ ఆర్టీజీలో ఇందులో స్ప్లిట్ కార్డ్స్కి ఒక 12 lakh వచ్చాయి సార్ ఆర్టీజీలో దీన్ని ఎలిజిబుల్ వ్యాలిడేషన్స్ చేస్తే మొత్తం 191,380 ఎలిజిబుల్ రేషన్ కార్డ్స్ వచ్చాయి సార్ ఇవి ఈ నెల ఇవ్వబోతున్నాం సార్ వీళ్ళందరికీ జూన్ నుంచి రేషన్ ఇస్తున్నాం సార్ నెక్స్ట్ సో దీంతో నంబర్స్ ఇలా ఉంటాయి సార్ ఈ 1,91,000 కొత్త రేషన్ కార్డ్స్ అలాగే 12 lakh స్ప్లిట్ కార్డ్స్తో 1,58,00,000 కార్డ్స్ అవుతాయి యాజ్ అగేన్స్ట్ 1,39,00,000
households in the state, sir. Units wise, 4 crore 16 lakhs, sir. As per PSS data, the population is 4 crore 366 lakhs. Next. This is the subsidy will be additional ga laksha thumba yokka cards ivadaniki oka per annum additional expenditure will be about 154 crores, sir. Next. Sir, I just want to inform everybody, sir, particularly the collectors, that Government of India is coming up with this integrated management of PDS, sir. It is something like mano internal ga elagaithe portability teeskochamo ee naalugu rashtral, sir, where Gujarat, Haryana, Telangana and Andhra Pradesh, which have achieved 100% portability within the state. So ee naalugu states toti Government of India is launching this central sector scheme, sir. Everything will be funded by them. Basically, they will be trying out nationwide portability, sir. Appudu ante ee naalugu states tho begin chestaru, then slowly they want to bring it to a nationwide portability. Next. Side portability ante veellu ekkadna iskochana? Yes, that is the whole idea, sir. Idea correct kaani state lo oka vidhanga untundi PDS. Government of India ichedi okate aithe manam vere isthunnam kada. అంటే మోస్ట్లీ దీనికి వెరిఫికేషన్ ఒకటి ఉపయోగపడుతుంది, సార్. అంటే కొంతమందికి ఇప్పుడు కర్ణాటకలో కార్డు ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, సార్. అంతవరకు ఉపయోగపడుతుంది, కానీ మనం ఇచ్చే ఐటమ్స్ అక్కడ వేరే ఉంటాయి కదా సార్. దట్ విల్ బి ఏ కన్స్ట్రైంట్, సార్. ఎస్. నెక్స్ట్ సార్, ఇది ఒక పైలట్ ప్రాజెక్టు టాటా ట్రస్ట్ తోటి ఈ రైస్ ఫోర్టిఫికేషన్ చేయబోతున్నాం, సార్. The corporation will be entering into an MOU. It is basically food fortification. The chala chotla, the benefits have been the mano pilot project kinda Krishna Guntur and Anganwadi centers lo, sir. This rice fortification pilot project twarlo launch cheyabothunnam, sir. Next. సార్, ఇది మార్నింగ్ వై నాట్ స్టార్ట్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ విచ్ సఫర్స్ ఫ్రమ్ మ్యాక్స్. Yes, sir. We'll do that now, sir. We'll add కర్నూల్ డిస్ట్రిక్ట్, sir. సార్, ఇది మార్నింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ చెప్పినట్టుగా ఈ కొన్ని జిల్లాల్లో పర్టికులర్లీ వెస్ట్ గోదావరి, కృష్ణ, ప్రకాశంలో ఈ హై ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ కనిపిస్తుంది, సార్. సో మేడం ఇచ్చిన డేటా తోటి వీవ్ ఐడెంటిఫైడ్ యాజ్ అ POC, సార్. వీల్ స్టార్ట్ వన్ పైలట్ వెస్ట్ గోదావరిలో 48 గ్రామాలు, కృష్ణాలో 2, ప్రకాశం 4, ఈస్ట్ గోదావరిలో 1 గ్రామంలో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేస్తాం, సార్. ఇది అపార్ట్ ఫ్రమ్ ది రెగ్యులర్ అలొకేషన్ ఆఫ్ పాలిష్డ్ రైస్ ఈ బ్రౌన్ రైస్ కూడా పెడతాం, సార్. 10 kg పర్ ఫ్యామిలీ అండ్ దెన్ through IEC activities akada awareness create chesi we will not force anybody, sir, but we will encourage families to pick up brown rice instead of polished rice, sir. Particularly areas lo adi modalu pedtham, sir. Ante chaala mandi ante andaru cheptunnadu, sir, pure unpolished rice also is not good ani. We need to have at least one polished, sir. నో, దెర్ ఆర్ టూ వేస్. ఒకటి పాలిష్ ఒకటి, రెండోది అన్పాలిష్ ఒకటి, మూడోది హెల్త్ రిలేటెడ్ అదర్ కమాడిటీస్. మీరు అన్నారు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఆర్ మిల్లెట్స్ ఇలాంటివి ఒక బాస్కెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానీ మీరు మార్కెట్ చేయగలిగితే ఇట్ విల్ గో ఏ బిగ్ వే. ఇప్పుడు కొన్ని దగ్గరలో ఏమొస్తా ఉంది, మీరు రైస్ ఇస్తున్నారు, ఆ రైస్ వాళ్ళకి ఇష్టం లేదు, సార్. దెన్ అల్టిమేట్గా ఆ రైస్ ఏం చేస్తున్నారంటే మిడిల్ మ్యాన్ తీసుకెళ్తున్నారు, మళ్ళీ రీసర్క్యులేషన్కి వస్తా ఉంది. హౌ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లం ఆల్సో, సార్? అది అగ్రికల్చర్లో హ్యాండిల్ చేస్తున్నాం, సార్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇంటర్వీనింగ్ ఆన్ ది వెరైటీస్ ఇట్ సెల్ఫ్, సార్. ఇప్పుడు వరకు మన వెరైటీస్ మీద పెద్దగా ఫోకస్ చేయలేదు. అది నేను అగ్రికల్చర్ ప్రజెంటేషన్లో చెప్తాను, సార్. ఓకే. నెక్స్ట్ సార్, ఇది బేసిక్లీ వి లుక్డ్ అట్ టూ పారామీటర్స్, సార్. అథెంటికేషన్ ఫెయిల్యూర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈపీడిఎస్
performance, and then FP Shaw vacancy, sir, because he vacancy valla chala issues ostunnayi, sir. In fact, mana RTG survey lo ekkuga dissatisfaction is because of shops not opening on time, and the FP Shaw dealers pravartana meda kuda kontha dissatisfaction ostundi, sir. ఈ అథెంటికేషన్ ఫెయిలియర్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు ఫెయిలియర్స్ ఆర్ వెరీ వెరీ లెస్, సార్, లెస్ దాన్ 2%. సో వి జస్ట్ గ్రేడెడ్ 1.5 వరకు ఏ గ్రేడ్ అండ్ 1.5 to 3 బి గ్రేడ్. సో శ్రీకాకుళం, కడప, గుంటూరు, నెల్లూరు అండ్ ప్రకాశం, ఇందులో క్లోజ్ టు 2% ఫెయిలియర్స్ అవుతున్నాయి. అది వీఆర్ జీరోయింగ్ డౌన్ ఆన్ ది యాక్చువల్ ఇష్యూ, సార్. విల్ బ్రింగ్ దెమ్ ఆల్సో ఆన్ టు ఏ గ్రేడ్. వేకన్సీస్, సార్, ఇక్కడ రావత్ గారు, మీ ఫేషియల్ రికగ్నిషన్ దీనికి ఆల్టర్నేటివ్ గా ఈవెన్ టుడే దెర్ ఇస్ ఎ కంప్లైంట్ కొన్ని దగ్గరలో. మనం ఏమైనా దీనికి ఫేషియల్ రికగ్నిషన్ కూడా పెట్టగలుగుతామా ఇంటిగ్రేట్ చేసి? హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, సార్? టూ థింగ్స్, సార్. వన్, ఫేషియల్ రికగ్నిషన్ విల్ స్టార్ట్ బై అదర్ ఇట్సెల్ఫ్, సార్. వారు కూడా స్టార్ట్ చేస్తారు, సార్. అవర్ ఫేషియల్ రికార్డ్ వి థాట్ విల్ కీప్ ఇట్ మోర్ ఫర్ అటెండెన్స్, సార్. దట్స్ ఓకే, బట్ ప్రాబ్లమ్ ఎట్లా సార్ట్ అవుట్ చేయగలుగుతాం ఇమీడియట్ గా, సార్? ఫేషియల్ రికగ్నిషన్ హాస్ బిన్ స్టాట్యూట్లీ నోటిఫైడ్ బై యుఐడి ఇన్ జనవరి. ఇట్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ లీగలీ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1st of July, సార్. సో ది ఐడియా ఈస్ దట్ ఇన్ అడిషన్ టు ఫేషియల్ రికగ్నిషన్, మీరు చెప్పిన సజెషన్ పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్, సార్. ఆ 2%, 1.5% కూడా మనం అడ్రస్ చేయొచ్చు. అంటే ఎందుకు పెట్టామంటే ఆల్ ఓవర్ ఇండియా చూస్తే 8 to 10% ఈజ్ ది ఫెయిల్యూర్ రేట్, సార్. మన దగ్గర లాగా ఐరిస్, అదర్ ఆల్టర్నేటివ్స్ అక్కడ లేకపోవడంతో ఓవరాల్ పర్సంటేజ్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. అందుకని ఇది ఎఫ్ఆర్ పెట్టడం జరిగింది, సార్, నేషనల్ లెవెల్లో. దీంట్లో కేవలం ఎఫ్ఆర్ఏ కాకుండా, ఫేషియల్ రికగ్నిషనే కాకుండా, 1+1 ఇంకొక వన్ మోర్ మెథడ్ కూడా పెట్టుకోవాలి. ఫింగర్ ప్రింట్ యాజ్ వెల్ యాజ్ ఫేస్ తీసుకున్నప్పుడు ఆ కాంబినేషన్లో సక్సెస్ అవుతుంది, సార్. దానికి ఆల్గారిథం వేరే ఉంటుంది కాబట్టి అలా పెట్టాము. సో 1st July ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి యూ కెన్ టేక్ స్టెప్స్, సార్. ఐ సజెస్ట్ ఇన్ సమ్ ఆఫ్ ది 1 or 2 డిస్ట్రిక్ట్స్ వీ కెన్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్ ఎఫ్ఆర్ కూడా పెట్టుకుని. అండ్ ఆల్సో the software that has been designed by with the help of Aadhaar by Rawat on experiment basis, that we can try it out also in the fair price shops in 1 or 2 districts to begin with. A success aithe ani chotla petko, sir, and we can go close to 100%. Yeah, meeru edaithe chestunnaro, sir, malla Aadhaar mere facial recognition pettaru, yes, sir. Ikkada ippudu PDSR raavalante how to integrate, what is the technology we have to గట్ ఇట్. మీరు జూలై 1st నుంచి మీరు వస్తున్నారు, ఈ మంత్లో ఏమైనా మనం దాన్ని ట్రయల్ చేసి జూలై 1st నుంచి ఫుల్ ప్రూఫ్ గా రోల్ అవుట్ చేయించిన, రైట్, రిసీవింగ్ ఎండ్ లో వాట్ ఈస్ ది ఎక్విప్మెంట్ దే మస్ట్ హ్యావ్, సార్? దే కెన్ యాడ్ సంథింగ్ ఆర్ సేమ్ ఎక్విప్మెంట్ కెన్ యూజ్.